తెలంగాణలో పూర్వ చారిత్రక యుగానికి చెందిన ఆధారాలు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తాయి. సిద్దిపేట జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలోని శివార్లలో కూడా మధ్యశిలాయుగము మరియు బృహత్ శిలాయుగానికి సంబంధించిన అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మనం బృహత్ శిలాయుగానికి చెందిన ఆధారాలను చూద్దాం. బృహత్ శిలాయుగంలో పెద్ద పెద్ద రాతి గుండ్లు వలయాకారంలో కనిపిస్తాయి. వీటిని స్టోన్ సర్కిల్స్ అంటాం. గ్రామీణ ప్రజలు రాక్షస గూళ్ళు, పాండవ గూళ్ళు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇక్కడ ఉన్న ఈ సుందరగిరిలో ఉన్న రాక్షస గూళ్ళు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల నుండి క్రీస్తు శకం 300 సంవత్సరాల మధ్యకాలంలో ఈ సమాధులు నిర్మించినట్లుగా భావించవచ్చు. ఏదేమైనప్పటికీ కార్బన్ డేటింగ్ పరీక్షలో సరైన తేదీ తెలుస్తుంది. ఈ ఇక్కడున్న పెద్దగుట్ట, బోడగుట్ట రెండు కేంద్రాలుగా చేసుకొని సూక్ష్మ మరియు మధ్యశిలాయుగము, బృహత్ శిలాయుగ సంస్కృతి విలసిల్లింది. ఈ బృహత్ శిలాయుగంలో సమాధులలో ఆనాటి మానవ కళేబరాలతో పాటు ఆ మనిషికి చెందిన వివిధ ఇనుప పనిముట్లు, ఆ కాలంలో వాడిన ఆహార పదార్థాలు, అతనికి ఇష్టమైన పెంపుడు జంతువులు ఉంటే అవన్నీ కూడా మనకి ఆ సమాధులలో కనిపిస్తాయి. ముఖ్యంగా ఆ బృహత్ శిలాయుగ సమాధులలో అనేక కుండలు కనిపిస్తాయి. ధాన్యాన్ని నిల్వ చేసుకున్న ఆనాటి కుండలు అంటే మరణించిన తర్వాత ఆత్మలు ఉన్నాయని చెప్తారు. ఆ ఆత్మలను సంతృప్తి చెందడానికి ఆ అక్కడ కుండల్లో అనేక ధాన్యాలను నింపడం మనం చూస్తాం. ఇవే తొలగించిన రాకాసి గుళ్ళు. ఈ రాకాసి గుళ్ళ దగ్గరలోనే మనకి విడివిడిగా ఉన్న బండలపై కప్ మార్క్స్ కనిపిస్తాయి. రాబర్ట్ డి బెడ్నారిక్ అనే అతను ఈ కప్ మార్క్స్పై గొప్ప పరిశోధన చేశాడు. ఇవి ఆయా కాలాల నాటి ప్రజల సాంస్కృతిక చిహ్నాలుగా భావిస్తారు. అంతేకాకుండా వీటిపైన అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రపంచ భాషలకు మూలమైన బీజాక్షరం ఈ కప్ మార్కే అన్నది నా పరిశోధన అనుభవం. ఏదేమైనప్పటికీ వీటిపైన అనేక రకాల విశ్వాసాలు, నమ్మకాలు ఆయా చారిత్రక పురాతత్వవేత్తలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇది సుందరగిరిలో ఉన్నటువంటి బృహత్ శిలాయుగ సంస్కృతి. ఇక్కడి గుట్టపైన నైజం కాలంలో నిర్మించిన 4 బురుజులు కనిపిస్తాయి. కాకతీయుల కాలం నాటి దేవాలయం కనిపిస్తుంది. వెంకటేశ్వర స్వామి దేవాలయం కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, సూక్ష్మ రాతి పనిముట్లు కనిపిస్తున్నది బోడగుట్ట. మరి ఇది సుందరగిరి గ్రామ చరిత్ర. మరి తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ హిస్టరీ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనం గర్విద్దాం మన తెలంగాణ చరిత్రను. 10 మందికి షేర్ చేసుకొని మన గ్రామ చరిత్రను బయట ప్రపంచానికి తెలియజేద్దాం. థ్యాంక్ యూ.